Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఆపరేషన్ కుప్పంలో కొత్త ఎపిసోడ్. టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఒకవైపు ఆలోచిస్తూ ఉంటే ప్రభుత్వ అధినేత వైసీపీ నాయకుడు అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్నారా అనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం జగన్ను తెలివిలేని వాడి క్రింద, పాలన చేతకానే నాయకుడి క్రింద చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి విరుద్ధంగా జగన్ మాత్రం తనలోని నాయకత్వ పటిమకు మెరుగులు దిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుకు అన్ని వైపుల నుంచి చెక్ పెడుతున్నారు. ఇప్పటికే జగన్ తీసుకున్న నిర్ణయాలు టీడీపీ ఓటు బ్యాంకును తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టిన జగన్ వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఓడించాలనే కృతనిశ్చయంతో పనిచేసుకుంటున్నారు. గత ఏడాది ఎన్నికల్లోనే చంద్రబాబును ఓడించాలని అనుకున్నారు. అయితే ఇది సాధ్యం కానప్పటికీ దాదాపు 10,000 మెజారిటీ ఓట్లను మాత్రం తగ్గించగలిగారు. ఇక ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వెళ్లి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై తనదైన ముద్ర వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పేదలకు కుప్పం నియోజకవర్గంలో ఇళ్లు ఇచ్చేందుకు ఇప్పటికే సంసిద్ధులైన జగన్ దీనికి సంబంధించి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సాధించి తీరాలని నిర్ణయించారు. ఫలితంగా చంద్రబాబు ఓటు బ్యాంక్ తారుమారయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో తాజాగా కుప్పంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని తాజాగా కేబినెట్లో నిర్ణయించారు. ఈ బాధ్యతలను చంద్రగిరి ఎమ్మెల్యే విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ అప్పగించారని ప్రచారం సాగుతోంది. ప్రతి గ్రామంలోనూ విద్యుత్, త్రాగునీరు, రోడ్లు ఏర్పాటు చేయాలని, అదే సమయంలో కోరిన ప్రతి ఒక్కరికి పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించినట్లు తెలుస్తోంది. తద్వారా కుప్పం నియోజకవర్గంపై జగన్ తనదైన శైలిలో ముద్ర వేయాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇది జరుగుతున్నా చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించింది లేదు. ఈ విషయాన్ని కూడా పెద్దగా ప్రచారం చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆపరేషన్ కుప్పం చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.